పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ వైభవానికి స్వాగతం. లక్ష్మీ వైభవంలో మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనము ఇంట్లో పిల్లలు బాగుండాలంటే, ఎందుకంటే ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది ఎప్పుడూ కూడా పిల్లల వల్ల శోభిస్తుంది. ఒక యజమానికి కొన్ని కోట్ల రూపాయలు ఆస్తుంది, కానీ వాళ్ళ కుమారుడు సరైనటువంటి వాడు కాదు, ఎప్పుడూ కూడా వ్యసనాల బారిన పడి ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇక ఆయనకి కోట్లుండి లాభం ఏమిటి? ఏదో పాపం పెద్ద ఆయన ఉన్నంతకాలం జాగ్రత్తగా కాపాడుకుంటాడు ఆస్తిని. ఆయన గతించాడనుకోండి, ఎందుకంటే ఎల్లకాలం ఎల్లరూ కూడా ఉండిపోరు కదా, వాళ్ళ ఆయుర్దాయాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ వ్యసనపరుడైనటువంటి కుమారుడి చేతికి వచ్చాయనుకోండి, ఎంతకాలం నిలబెట్టగలుగుతాడు ఆస్తిని? నెమ్మదిగా కర్పూర హారతి అని మన వాళ్ళు అంటుంటారు. సరే, హారతి వెలిగిస్తే కర్పూరం, ఎంత పెద్ద కర్పూరం మొత్తం తీసుకొచ్చి హారతి వెలిగించండి. అలా హారతి వెలిగి చూస్తూ ఉండగానే విచిత్రంగా కర్పూరం అలా తగ్గిపోయి మొత్తం అయిపోతుంది. చివరికి హారతి కూడా పూర్తయిపోతుంది. అదేవిధంగా ఆస్తి మొత్తాన్ని కర్పూర హారతి చేసేస్తాడు కొడుకు. ఆ విధంగా పెద్ద ఆయన పాపం అంత సంపాదించే లాభం ఏముందిక, లక్ష్మీ కటాక్షం ఉన్నా ఉపయోగం లేదు, కొడుకు సరైనటువంటి వాడు కాదు. అందుకని పిల్లలు బాగుంటేనే, పిల్లల యొక్క బుద్ధులు బాగుంటేనే, పిల్లల యొక్క ప్రవర్తన బాగుంటేనే మనకు ఐశ్వర్యం అనేటటువంటిది నిలబడుతుంది. అటువంటి ఐశ్వర్యం నిలబడాలంటే మనం కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. ఆ పాటించవలసినటువంటి పద్ధతుల్లో మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఒక్కోసారి ముందు వెనక అవుతూ ఉండొచ్చు. మనం పళ్ళు తోముకోవడం గురించి కూడా మనం చెప్పుకోవాల్సింది, పళ్ళు ఎలా తోముకోవాలి ఏమిటనేది. ఇదేంటంటే గురువుగారు, గత భాగంలో మీరు స్నానం ఎలా చేయాలో చెప్పారు, స్నానం చేశాక మళ్ళీ పళ్ళు తోముకుంటారా అని మీరు అనుకోవచ్చు. అలా ఎప్పుడూ అనుకోకండి. మనము సూర్యోదయం ముందు నిద్ర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి పడుకునే లోపల చేసేటటువంటి పనులన్నీ కూడా కూలంకషంగా మీకు వివరించడం కోసమే. కొన్ని ముందవ్వచ్చు, స్నానం ముందు చెప్పేయచ్చు, పళ్ళు తర్వాత తోవుకోవచ్చు, అట్లా అనమాట. అంతే తప్ప కిషోర్ గారు చెప్పారు, చిర్రావు గారు చెప్పారు, నేను స్నానం ముందు చేసేస్తాను తర్వాత పళ్ళు తోముకుంటాను అనకండి. నేను అక్కడ సందర్భాన్ని బట్టి ఉదాహరణలు చెప్తూ ఉంటాను. మనం నిద్ర లేచిన వెంటనే పళ్ళు ఎప్పుడు తోముకోవాలయ్యా అని చెప్పి, ఇదొక సమస్యగా చాలామందికి ఉంది. నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది ఔత్సాహికులు, అత్యుత్సాహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పొద్దున్న 8 గంటలకి చక్కగా నోట్లో ఇలా బ్రష్ పెట్టుకుని బళ్ళు వేసుకుని రోడ్ల అమ్మట తిరుగుతూ ఉంటారు. అది ఎంతవరకు సమంజసమయ్యా అంటే, అది సమంజసమైనటువంటి పని కాదు అని చెప్తుంది శాస్త్రం. పళ్ళు ఎప్పుడు తోముకోవాలి? అలా రోడ్ల మీద బళ్ళు వేసుకు తిరుగుతున్నా, లేకపోతే నోట్లో బ్రష్ పెట్టుకున్నా, దాన్ని రుద్దుకుంటున్నా. రుద్దుకోవడం ఏముండదు, ఆ బ్రష్ అలా పెట్టుకుంటారు, లాలీపప్పు చాక్లెట్ నోట్లో పెట్టుకుని అలా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అది పళ్ళు తోముకునేది లేదు, ఏమీ లేదు, శుభ్రత ఏమీ ఉండదు. అలా పెట్టుకు తిరగడం వాళ్ళకి ఆనందం. కాబట్టి అసలు పళ్ళు ఎప్పుడు తోముకోవాలి, ఎలా తోముకోవాలి, ఎందుకు తోముకోవాలి అనేటి విశేషాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మనం జాగ్రత్తగా పుస్తకంలో రాసుకుంటున్నారు కదా, నేను రాసుకోండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేసేటటువంటి మాటల్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇదేదో నా సొంత పెత్తనంగా చెప్తున్నాను, ఈయనేదో నోటుకొచ్చిందల్లా చెప్తారు చిర్రావూరు గారు అనుకోకండి. చిర్రావూరు గారు ఎప్పుడు ఒక్కనాటికి అలా చెప్పరు. ఏదైతే శాస్త్రం చెప్పిందో, ఏదైతే పురాణం చెప్పిందో, ఏదైతే వేదం చెప్పిందో, ఏదైతే జనబాహుళ్యం చెప్పిందో, ఏదైతే ఆర్యులు చెప్పారో, పెద్దవాళ్ళు చెప్పారో, అవన్నీ క్రోడీకరించి మీకు చెప్తా. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు చిర్రావూరు గారు ఏదేదో చెప్తారని మాత్రం అనుకోకండి. ఇవి నేనన్నీ పాటించిన తర్వాతే మీకు చెప్తున్నాను, అంతే తప్ప మీకు పాటించే మీరు 2 గంటలకల్లా లేవాలి, 3 గంటలకల్లా లేవాలి అని మీకు చెప్పి నేను 8 దాకా పడుకుంటాను అనుకుంటున్నారేమో. మీరు ఎప్పుడైనా మా ఇంటి వైపు చూస్తే తెల్లవారుజామున 2:30 పావుతకు 3 అయ్యేటప్పుడు నా ఇంట్లో లైట్ వెలుగుతుంది. నేను లేస్తాను, వెంటనే లేచి ఆ సమయానికి లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేసిన తర్వాత దేవతారాధనలో కూర్చుంటా. సరస్వతి ఆరాధన చేసుకోవాలి, దానివల్ల వాక్శుద్ధి వస్తుంది. నేను ఇక్కడ చెప్తున్నా కొన్ని లక్షల మంది చూస్తున్నారంటే దానికి కారణం ఏమిటి? సరస్వతీదేవి నాకు ఇచ్చినటువంటి వాక్కు మాత్రమే. అందుకని ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పినప్పుడు, పెద్దలు ఎప్పుడూ కూడా పెద్దల మాట చెద్ది మూట అంటారు. కాబట్టి పెద్దలు ఎప్పుడు ఊరికే చెప్తారా, వాళ్ళకి ఏమైనా పని లేక చెప్తారా, నాకు ఏమైనా పని లేక ఇక్కడ కూర్చొని చెప్తున్నానా, నేను కాసేపు టీవీలో కనపడాలో అరగంట సేపు అని ఏమైనా నేను మీకు చెప్తున్నానా, నేను ఇప్పుడు కనపడకపోయినా నాకుండే విలువ నాకుంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా చిర్రావూరి గారు ఏదో సొంత వైద్యం చెప్తున్నారు, సొంత పెత్తనాలు చేస్తారు మీరు అనుకోకండి. శాస్త్రంలో ఉన్నది పెద్దలు చెప్పిందే, మా తాతగారు నాకేం చెప్పాడు అది మీకు చెప్తాను నేను. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, సూర్యోదయాత్పూర్వమే నిద్రలేస్తారు కదా, చక్కగా దంతధావనం చేసుకోవాలి. ఇప్పుడంటే బ్రష్లు, పేస్టులు, పెద్ద పెద్ద వ్యవహారాలు, టంగ్ క్లీనర్లో వచ్చాయి. కానీ ఇవన్నీ లేనటువంటి రోజుల్లోనే పెద్దవాళ్ళ యొక్క పళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా చక్కగా ఉండేవి, మిలమిల్లాడుతూ తెల్ల మల్లె పువ్వులా గట్టిగా ఉండేవి. ఇప్పుడు ఇన్ని బ్రష్లు, పేస్ట్లు ఎన్ని వాడినప్పటికీ, ఎన్ని కెమికల్స్ వాడినప్పటికీ కూడా 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అప్పుడే పళ్ళు, కొన్ని పళ్ళు పుచ్చిపోవడం, కొన్ని పళ్ళు కదిలిపోవడం, కొన్ని సలుపులు వచ్చేసేయడం, కొన్ని ఊడిపోవడం. ఇది మన యొక్క దౌర్భాగ్య స్థితి. పూర్వకాలం వాళ్ళ పళ్ళు ఎందుకంత గట్టిగా ఉండేవి, ఇప్పుడు మన పళ్ళు ఎందుకంత ఉండట్లేదు అని కనుక మనం ఒక్కసారి చిన్న విహంగ వీక్షణం కనుక చేసుకుంటే, పూర్వకాలం ఏం చేసేవారంటే మనకి పందు పుల్లలు అని పిలిచేవారు. పందు పుల్లలు అంటే వేప పుల్లలు కానీ, ఉత్తరేణి పుల్లలు కానీ, తంగేడు పుల్లలు కానీ పళ్ళు తోముకోవడానికి వాడుతూ ఉండేవారు. వేప చెట్టు దగ్గర అప్పటికప్పుడు విరగొట్టుకున్నటువంటి ఆ పుల్లల్ని చక్కగా పచ్చి పుల్లల్ని నములుతూ ఉండేవారు, నములుతో వాటితో పళ్ళు తోముకునేవారు. వేప విశేషమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా పందు పుల్ల నోట్లో వేసుకుని, ఆ వేప పుల్ల నోట్లో వేసుకుని ఊరి చివరికి బహిర్భూమికి వెళ్ళొస్తూ ఉండేవారు. దానివల్ల ఏమవుతుంది, వెళ్ళడానికి 1 కిలోమీటర్, రావడానికి 1 కిలోమీటరు, 2 కిలోమీటర్ల వాకింగ్ కూడా అయిపోయేది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ బహిర్భూమికి వెళ్ళొచ్చేటప్పటికే 2 కిలోమీటర్ల వాకింగ్ అయ్యేది. శరీరానికి కాస్త ఓపిక ఉండేది, వాకింగ్ చేసినటువంటి ఫలితం వచ్చేసేది. లేదా మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఉప్పు, బొగ్గుల పొడి వాటితోటి చక్కగా పళ్ళు తోముకునేవారు. అది ఎంత బలమైందో తెలుసా, పంటికి ఎంత తుష్టిని బలాన్ని ఇస్తుందో తెలుసా. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చేటటువంటి సమయం వరకు కూడా మన యొక్క పళ్ళు బాగానే ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో మన పళ్ళు నాశనం అయిపోవడం మొదలెట్టి. ఇదేంటండి చిర్రావూరి గారు, బ్రిటిష్ వాళ్ళకి మా పళ్ళకి అసలు సంబంధం ఏమన్నా ఉందండి, అసలు దానికి ఎందుకు అలా చెప్తున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా నేను అన్నీ చెప్తా. ఏదైనా ఒక మాట మాట్లాడానంటే వెనకాల దాని యొక్క చరిత్ర లేకుండా ఒక్క మాట నా నోట్లోంచి రాదు. బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశానికి వచ్చేటటువంటి సమయానికి మన వాళ్ళు బొగ్గుల పొడి, ఉప్పు కలుపుకుని పళ్ళు తోముకుంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు చూసి నవ్వారు, ఏమిటయ్యా ఇది, బొగ్గుల పొడితో పళ్ళు తోముకుంటున్నారా, ఉప్పుతో పళ్ళు తోముకుంటున్నారా, చిచ్చి చిచ్చిచ్చి టూత్పేస్ట్ వాడండియా అని మనకి టూత్పేస్ట్, బ్రష్ అలవాటు చేశారు. అవును కదా. తర్వాత కొంతకాలం మనం ఏం చేసాం, అమ్మో బొగ్గుల పొడితో పళ్ళు తోముకోకూడదు, ఉప్పుతో తోముకోకూడదు అని చెప్పేసి మన వాళ్ళు బ్రష్, పేస్ట్లు అలవాటు చేశారు, కెమికల్స్ అలవాటు చేసుకున్నారు. కెమికల్స్ వాడడం వల్ల, పేస్ట్లో ఉండేటువంటి కెమికల్ వల్ల మన యొక్క పళ్ళ మీద ఉండేటటువంటి పొర పాడైపోయింది, పళ్ళు పుచ్చిపోవడం, ఊడిపోవడం మొదలైపోయాయి. ఏదైతే మనం బొగ్గుల పొడితోటి, ఉప్పుతోటి పళ్ళు తోముకున్నప్పుడు చూసినటువంటి బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు, విదేశీయులు, ఈ కోల్గేట్ అండ్ పామోలివ్, జాన్సన్ అండ్ జాన్సన్ వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే, తర్వాత రోజుల్లో బొగ్గు పొడి ఎంత విశేషమైనదో, ఉప్పు ఎంత విశేషమైందో వాళ్ళు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు, మీరు కనుక టీవీ పెట్టారనుకోండి ఎప్పుడన్నా, వెంటనే ఒక ఆయన పళ్ళు తోముకుంటూ ఉంటాడు, తోముకుంటూ ఉండి అబ్బా అంటాడు. వెంటనే ఆ ఫ్రిడ్జ్ తలుపు తెలుసుకుని ఒక ఆవిడ వచ్చేస్తుంది మైకు పట్టుకుని, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ నోట్లో నొప్పి ఉందా అంటూ. అంటే టూత్పేస్ట్లో ఉప్పు ఉంది, ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఉప్పు వల్ల పళ్ళు గట్టిపడతాయి, శుద్ధం అవుతాయి పళ్ళు అని వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొక మనం ప్రకటనలో చూస్తే, మా టూత్పేస్ట్లో చార్కోల్కి సంబంధించినటువంటి మూలకాలు ఉన్నాయి, అవి పంటికి మంచిది అని చెప్తున్నారు. చార్కోల్ అంటే ఏమిటండి, బొగ్గుల పొడి. అంటే మా టూత్పేస్ట్లో, మా బ్రష్లో చార్కోల్ టెక్నాలజీ ఉందని చెప్తున్నారు. అంటే టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నారు, ఉప్పు ఉంది. చార్కోల్ టెక్నాలజీ అంటున్నాడు, బొగ్గుల పొడి ఉంది. ఇప్పుడు ఏమైంది, బొగ్గుల పొడి ఉప్పు కలిపితే ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు మనం తోముకున్నటువంటి పళ్ళు వాటితోటే తోముకున్నాం, మళ్ళీ అక్కడికే వచ్చాం. ఇప్పుడు మన యొక్క ఫ్యాషన్లన్నీ కూడా అలాగే తిరిగి 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 మళ్ళీ మొదటికే చేరుకుంటున్నాయి. మొదట్లో మనం ఆచరించినప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, మధ్యలో వేరే వైపు మారాం, మళ్ళీ చివరికి ఇక్కడికే వస్తున్నాం ఆరోగ్యం కోసం. చూడండి మన పెద్దలు శాస్త్రాన్ని ఊరికే చెప్పలేదు, పద్ధతుల్ని ఊరికే పెట్టలేదు. ఏది చాదస్తంగా అనుకోకండి, పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మన కోసమే పాటుపడ్డారు, మన కోసమే అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. మనమే మధ్యలో కప్పల తక్కిలాగా ఇందులో అందులోకి ఇందులో ఉరుకుతున్నాం.